ఏజెన్సీలో పండే చిరుధాన్యాలకు చాలా పవర్ ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆరోగ్య సమస్యలు ఉన్న వారందరూ కూడా చిరుధాన్యాలు తినాలి. అయితే ఏజెన్సీలో చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. అయితే ఎక్కడ లభిస్తున్నాయి, ఏటేటి లభిస్తున్నాయి చూపిస్తాను. ఏంటి ఇక్కడ ఇది ఏ ఊరు అంటారు? ఇది చిట్రాలగుప్ప విలేజ్ అండి. మేము ఇక్కడ షాపు ఎప్పుడో పెట్టే మా అమ్మగారు వాళ్ళు పెట్టారు అనమాట. పేరు సృజన కుమారి, మా అమ్మగారి పేరు లక్ష్మి. అయితే మీ దగ్గర ఏ ఏ చిరుధాన్యాలు దొరుకుతాయండి, అవి ఎంత రేట్లు? మా దగ్గర చోళ్ళు ఉంటాయి, జొన్నలు ఉంటాయి, కొరబియ్యం, సాంబియ్యం, అల్లం, పసుపు, మిరియాలు, ఎండు పసుపు, పచ్చి పసుపు అవన్నీ దొరుకుతాయి. రాజ్మా చిక్కుళ్ళు, పెసలు, ఉలవలు, బొబ్బర్లు అన్నీ దొరుకుతాయి. అన్నీ ఇక్కడ పండేవి అమ్ముతాం. ఇవి నేచురల్గా పండుతాయి అన్నమాట, మందులు అవి కొట్టరు, నేచురల్గా పండేవి అమ్ముతాం. ఈ చిరుధాన్యాలు ఏ ఎంత ధరలు ఉన్నాయండి అంచనా? రాగులు అయితే 30 రూపాయలు అమ్ముతాం కిలో, అదే పిండి అయితే 50 రూపాయలు అమ్ముతాం, కొర్రలు 100 రూపాయలు, సామలు 100 రూపాయలు, రాజ్మా చిక్కుళ్ళు కేజీ 100 రూపాయలు. అంటే కేజీలో అమ్ముతాం అన్నమాట. అంటే సొంతలు అంటే గ్లాసులతో అమ్ముతారు, మేము కేజీ కేజీ తెచ్చి అవన్నీ శుభ్రం చేసి ప్యాకింగ్ చేసి అమ్ముతాం అన్నమాట. అవి ఇగో ప్యాకెట్స్ అన్నమాట, బొబ్బర్లని, బొబ్బర పప్పు. అల్లం అది ఎంత ఉందండి మీ దగ్గర? అల్లం ప్రెజెంట్ అయితే ఇప్పుడు 160 రూపాయలు అవుతుంది ఖరీదు. రైతుల దగ్గర మేము కొనేదే, కేజీలకే కొంటున్నాము. మేము 200 అమ్ముతాం, ఎందుకంటే ఇది ఆరే కొలది తరిగి వచ్చేస్తుంది కదా, 50 అమ్ముతాం.